ఏంట్రా రమేష్ అలా డల్గా కూర్చున్నావు? ఏం లేదురా మళ్ళీ, మన గల్లిగాడు ఏదో పనుందని చెప్పిపోయిండు, ఇంకా రాలే. ఓర్ని దాని కూడా ఇట్లా డల్ కూర్చోవాలా? కాదురా, ఈ వరల్డ్ కప్లో ఎవరు సెమీఫైనల్కి వెళ్తారో వాడుంటే చెప్పేటోడు, ఇప్పుడు ఎట్లనో అర్థం కావట్లే. అబ్బా వాడు చెప్తే సెమీఫైనల్కి వస్తారా అంటే ఓడిపోయే టీం కూడా గెలుస్తుంది ఏంది? అరే వానికంటే నేను బాగా చెప్తారా, ఏం కావాలో చెప్పు నీకు. అబ్బా నీకు అంతుందా? అసలు రేపు ముందు మ్యాచ్ ఏంటో చెప్పరా. అరే రేపు 2019 వరల్డ్ కప్ లో 41st మ్యాచ్, ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్. ఇంగ్లాండ్ వచ్చేసి 8 మ్యాచ్లు ఆడి 5 మ్యాచ్లు గెలిచింది, సెమీస్ కు దగ్గరలో ఉందన్నమాట. అట్లనే న్యూజిలాండ్ కూడా 8 మ్యాచ్లు ఆడి అది కూడా 5 గెలిచి అది కూడా సెమీస్ కు దగ్గరలో ఉంది. అయితే నాకు తెలిసైతే రెండు టఫ్ టీంలే, ఏది గెలుస్తుందా అని చెప్పేస్తే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. కాకపోతే రెండు టీంలలో ప్లేయర్స్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు, అయితే ఇంగ్లాండ్కే ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. రేపు అయితే ఇంగ్లాండే గెలుస్తుంది, నువ్వు దాని గురించి పెద్దగా టెన్షన్లు పెట్టుకోకు సరేనా? అబ్బా ఏం చెప్పినవన్నా, గల్లన లేకపోయినా గల్లి అన్న లేకనే చెప్పినావు. నడు మ్యాచ్ చూద్దాం ఇక. సరే పదమని మ్యాచ్ చూద్దాం.